वेलकम टू मै चैनल अनुपमा थॉट्स अंदर एला चाला बहुना मंची रेसीपी चूपदा सो जनरल इंट्लो मन की अन्न मिगलिपोयिंदि अनुकोंडि मन अम्मवाळ्ळु पुलिहोर दद्दोजनम लेकपोते अन्नं तर्वात अट्ला वेस्तुंटारु सो अला मिगिलिपोयिन अन्नानि चाला टेस्टीगा रेस्टारेंट स्टाइल्लो मन फ्राइड राइस एला मार्चुकोवच्चो नेनु चूपिस्तानु सो ना चैनल गनुक एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते ना चैनल नि सब्सक्राइब चेसुकोंडि अंड ऑलरेडी सब्सक्राइब चेसिन यूजर्स अयिते गनुक किंद उन्न बेल ऐकान नि क्लिक चेयंडि सो दट नेनु चेसे वीडियोस नोटिफिकेशन्स अन्नि मीकु वस्तायि सो इंका आलस्यं चेयकुंडा रेसिपी एला चेस्तारो चूसेद्दामा फ्राइड राइस चेयडानिकि कावाल्सिन पदार्थालु మూడు కప్పుల అన్నం తీసుకోండి. అన్నం మీ దగ్గర ఆల్రెడీ మిగిలింది లేకపోతే మీకు కానీ ఈ రెసిపీ తినాలి అని మీకు అనిపిస్తే కనుక ఉడికించిన అన్నం అయినా సరే ఇలా ప్లేట్లో ఆరబెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఏది అయినా కానీ అన్నం ఇలా పొడిపొడలాడుతూనే ఉండాలి. మెత్తగా ఉన్న అన్నం అనేది మనకి ఫ్రైడ్ రైస్కి బాగోదు. అండ్ ఒక కప్పు సన్నగా తరిగిన క్యారెట్, కొంచెం పచ్చిమిర్చి, అంటే ఒక కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి పచ్చిమిర్చి. అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ మీరు ఎక్కువ కారం తీసుకునే దాన్ని బట్టి ఒక టేబుల్ స్పూన్ ఆ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకోండి. అండ్ బీన్స్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి నా దగ్గర లేవు, అందుకే నేను యాడ్ చేయట్లేదు. ఫ్రైడ్ రైస్ తయారీ విధానం: ఒక పాన్ తీసుకొని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కా 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. అండ్ ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేగనివ్వండి. ఇవి వేగుతూ ఉన్న టైంలోనే మీరు ఆల్రెడీ ప్లేట్లో ఆరబెట్టుకున్న అన్నం ఉంది కదా, వాటిలో ఉండలుండలుగా లేకుండా చూసుకోండి. సో క్యారెట్ అండ్ పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత మనకి ఇలా తెలుస్తుందండి వేగినాయా లేదా అనేది, ఇలా ఉంటే మనకు అర్థమవుతుంది. అండ్ ఇలా వేగిన తర్వాత ఆ ప్లేట్లో ఆరబెట్టుకున్న అన్నాన్ని ఇలా పాన్లోకి వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత అంతా సమంగా కలిసేలాగా కలపండి. సో ఈ ఫ్రైడ్ రైస్ ఎంత టేస్టీగా రావాలి అనేది ఎలా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా కలిపే విధానాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎంత బాగా అంత కలిసేలా కలుపుతారో ఫ్రైడ్ రైస్కి అంత మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇలా అంతా ఇలా కలిసిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలపండి. ఇలా అంతా కలిసిన తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం చెప్పాను కదండి, మీరు కొంచెం కారం ఎక్కువగా తీసుకునే వాళ్ళు అయితే కనుక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు, లేదు కారం తక్కువగా తింటామనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ప్లెయిన్ కారం వేసుకోండి. అండ్ కారం వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలపండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా తీసుకొని ఇందులో యాడ్ చేయండి. ఇలా గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా చక్కగా కలపండి. చెప్పాను కదా మనం ఎంత చక్కగా కలుపుకుంటామో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా మన ఫ్రైడ్ రైస్కి అంత టేస్ట్ వస్తుంది. అండ్ లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ని కూడా మన ఫ్రైడ్ రైస్లో వేసుకొని మొత్తం అంతా చక్కగా కలిసేలాగా కలపండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఒక 5 to 6 మినిట్స్ మనం ఇలా సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇంతేనండి, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మిగిలిపోయిన అన్నం కూడా వేస్ట్ చేయకుండా చాలా టేస్టీగా ఈజీ రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే కనుక ట్రై చేయండి. అండ్ సర్వింగ్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు అండ్ నిమ్మకాయ కూడా
కావాలంటే కలిపి సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా చాలా టేస్టీగా ఫ్రైడ్ రైస్ని ఎలా చేస్తారో చూపించాను కదా. మీకు కనుక నచ్చినట్లయితే ఈరోజు ట్రై చేయండి, అండ్ ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ఇంకా ఇలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఫుడ్స్, ఇంకా హాబీస్ ఇలా అన్ని రకాల వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. సో నా వీడియోస్ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టేక్ కేర్, బై బై.